భారత దేశం గర్వించదగ్గ మహాగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్య గారు. బాలుగారు ఇక లేరు. కరోనాతో ఆగస్టు 4న చెన్నైలో ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన బాలు కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. కరోనా నుంచి కోలుకున్న ఇతర అనారోగ్య సమస్యల కారణంగా 50 రోజులుగా ఆసుపత్రిలో ఉన్న బాలుగారు ఈరోజు మధ్యాహ్నం 1:04 తన ప్రాణాలు వదిలేశారు. అద్భుతమైన తన గానామృతంతో ఎప్పటికీ మర్చిపోలేని సింగర్గా, తన అద్భుతమైన గాత్రంతో డబ్బింగ్ ఆర్టిస్ట్గా, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా బహుముఖ పాత్రలు పోషించిన ఎస్పీ బాలు ఇక లేరు అన్నమాట వినడానికే చాలా భయానకంగా ఉంది. సంగీత ప్రపంచం మూగపోయింది. సినీ దిగ్గజాలు సైతం ఆయనను గత కొద్ది రోజులుగా చూస్తూ పరామర్శిస్తూ వస్తూ ఉన్నారు. ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు ఎంత ప్రయత్నించినా, ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా కాపాడుకోలేకపోయామని ప్రకటించారు. ఆయనకు కృత్రిమ శ్వాస ఇస్తున్నంతసేపు మాత్రమే ఆయన ఆరోగ్య పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే వెంటిలేటర్ని రిమూవ్ చేశారో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయినట్టు ఎస్పీ బాలుగారి కుమారుడు ఎస్పీ చరణ్ వివరించారు. ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారని భావిస్తే మనల్ని వదిలి వెళ్ళిపోయారని శోకసంద్రంలో మునిగిపోతూ తన విచారాన్ని వ్యక్తం చేశారు. బాలుగారు ఇలా అందరినీ వదిలి వెళ్ళిపోవడం నిజంగా విచారకరం. ఆ కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని, సంగీత సామ్రాజ్యంలో మహారాజు లాంటి వ్యక్తిని కోల్పోయినందుకు సంతాపాన్ని తెలియజేద్దాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.